ప్రేమను గురించి ఉపమానాలు పేలుతుంటే గుండెని కోకిల తన్నుకుపోయింది. గజల్ను గురించి రాద్దామని కూర్చుంటే రాత్రి కవిత్వంలో తడిసిపోయింది. పొద్దున్నే స్నానమాడి ఒక తామర పువ్వు సరస్సునంతా రాత్రి స్మృతులతో పరిమళ భరితం చేసింది. అది చూచి మూర్ఛపోయి చంద్రుడు అందులో పడి కరిగిపోయాడు. శేషేంద్ర అనగాని గుర్తొచ్చే మరో రెండు ప్రధానమైన రచనలు ఉన్నాయి, నా దేశం నా ప్రజలు, కవిసేన మేనిఫెస్టో. చాలా ప్రధానంగా శేషేంద్ర జీవితంలో మనకు కనిపిస్తుంటాయి, వాటి గురించి అన్నారు రెండు విషయాలు. మానవ మహాజీవన దర్శనం, ఇది అవసరం కవికి. అన్ని తరగతుల జన జీవనాన్ని చూడటం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం, ఒక్కొక్క కన్నీటి బిందువులో ఎంతెంత సాగరం ఉందో తెలుసుకోవటం, ఇటువంటి అనుభవం లభించే అవకాశం దొరకడం కష్టం. లోకశాస్త్ర కావ్యాధ్యవేక్షణార్థని చెప్పిన మమటాచార్యుడి వాక్యం నాకు సంపూర్ణంగా లభించింది. అందుచేత నేను ఎంతసేపు దేశము ప్రజలు అని పరితపిస్తూ ఉండేవాడిని, పరితపిస్తూ ఉన్నాను, ఉంటాను. ఎప్పుడూ కవిత్వం అనేది కాగితం కలం పట్టుకుని రాసేది కాదు, అది అత్యంత నిబిడమైన ఒక ఆవేశ సందర్భంలో రాలిపడే వాక్యపు తొలట, అది కవిత్వం. కూర్చుని మనం ఇది రెండు నాలుగు అని లెక్కలు వేసి లేక శబ్దాలను తాళ్ళు పేనట్టు పేనేది కానీ సరే కావచ్చు.